ప్రభుత్వ విద్యకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో నాడు నేడు పథకం మొదటి విడతలో భాగంగా 19 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ప్రాథమికోన్నత పాఠశాలను సూర్యనారాయణ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా బలోపేతం చేసేందుకు నాడు నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ చేపట్టారన్నారు. మొదటి దశ నాడు నేడులో ఎన్నో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు ఏర్పడి వాటి రూపురేఖలు మారాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో రెండో దశ నాడు నేడు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, జడ్పీటీసీ సత్తి గీత వరలక్ష్మి వెంకటరెడ్డి, ఎంపీపీ అనుసూరి సూర్యనారాయణ, సర్పంచ్ మల్లిడి జయప్రభ, గంగరాజు, ఎంపీటీసీలు పడాలి లీలా సరస్వతి ధర్మారెడ్డి, సబ్బెళ్ల వెంకటరెడ్డి, కొప్పవరం సొసైటీ అధ్యక్షులు టీవీఆర్ సత్యనారాయణ రెడ్డి, పీఎంసీ అధ్యక్షురాలు మేడపాటి భాను, ప్రధాన ఉపాధ్యాయుడు కె నాగమల్లేశ్వరరావు, వైకపా గ్రామ శాఖ అధ్యక్షుడు తేతలి వెంకటరెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది గాయత్రి, నిర్మల, వీరరాఘవరెడ్డి, తమలంపూడి ఈశ్వర్రెడ్డి, గోవిందరాజులు, ఆదిలక్ష్మి, రాంబాబులు పాల్గొన్నారు. ప్రజలు